రిలీజ్ అయిపోతున్నావనా ఇంత సంతోషంగా ఉన్నావు? మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ మనల్ని చూడాలంటే మీరే బయటికి రావాలి, మనం రాం. అంజలి, ఈరోజు నేను తెలుసు తొందరలోనే నువ్వు బయటకు వస్తావు, నేను చెప్తున్నానుగా. ఏంటి ఏంటి ఆలోచిస్తున్నారు? ఓహో, నాకు అర్థమైంది. ఒక మామూలు చిత్ర బస్తీ కుర్రాడొచ్చి దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చి పోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం పీకలేదేంట అని కదా మీ డౌట్? అవునా? కరెక్ట్, సేమ్ డౌట్ నాది కూడా. డెఫినెట్ గా బావ దీని మీద ఏదో థింక్ చేస్తూనే ఉంటాడు. అంత ఈజీగా చెక్ చెప్పనిస్తానా? ఇప్పుడే నెత్తు అయ్యా. బావా ఇదిగో బావా, ఏయ్ గుడ్డు గుడ్డు, అది కాదు బావా, నువ్వేదో వాడిని లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు? ఎవరు ఆ పాండు గురించి? వాడు మగాడ్రా, ఫేస్ టు ఫేస్ నా దగ్గరికి వచ్చి నాతోనే వాడు మగాడ్రా. అంటే వాడు చూపిస్తావా ఏంటి? వేటాడడం సింహానికి ఇష్టం, అలాంటి వాళ్లతో ఆడుకోవడం నాకు ఇష్టం. ఈ ఆట చూడు, అటు నేనే ఇటు నేనే, బోర్. ఆటలైనా పోట్లాటాలైనా సముజ్జి ఉంటేనే మజా. ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు, చూద్దాం ఏం చేస్తాడు. గేట్ నువ్వు చూసేది అప్పటిదాకా ఆడు ఊరుకోవద్దు. ఆడు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తానే ఉంటాడు. ఏంటి పాండు ఆలోచిస్తున్నావు? అంజలిని బయటికి ఎలా తీసుకురావాలా అని. అయిపోయావే, సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే మూయించేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చు వంకాయలేమో హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్నా. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టంగా వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మాడు తెలియకుండా. చూడు పండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పసలు ఏమైనా చేసి పెట్టాలా? కాదు, కేసు వాదించాలి. కేసా? అవును కేసే, అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర. ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించలే పిలవ. ఒకసారి ఏం కర్మ, 100 సార్లు పిలుస్తా. లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర. కోర్టులో ముద్ద అని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది పాండు. ఈ జన్మకి ఆనందం చాలు, నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏ బిర్యానీ వండి పెట్టం తప్ప. సరే, నీకు నల్లకొట్టు ఉందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసింది. యువర్ ఆనర్, ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి కదండి, అందుకే ఈ ముద్దాయికి బెయిల్ నిరాకరించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నానండి. మిస్టర్ హరిశ్చంద్ర, యువర్ ఆనర్, ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే. ఉప్పు కారం తక్కువైనా, మెంతులు ఆవాలు ఎక్కువైనా, కల్తీ నూనె వాడినా, తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది. అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది. అందుకని ఆవకాయ పచ్చట్లో ఆడపిల్ల. హరిశ్చంద్ర, మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి. చూసి చెప్పానా సార్? అదే యువర్ ఆనర్, నిజానిజాలు నిర్ధారణ కాకుండా అమాయకురాలన్న నా క్లయింట్ని దోషి అనుకోవడం తప్పు కదా సార్? నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి. అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఏంటి 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 నువ్వు కోరేది? అధ్యక్షుడు అన్నారు ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది. ఓహో, భలే పనేనే. సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు బీపీ గారు. నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసును ఇరికించారు యువర్ ఆనర్. ఇంపాసిబుల్! తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా? అంతెందుకంట, మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువైనా ఉంచగలరా అని. మహాప్రభువులు, ఎవరయ్యా నువ్వు? ఏమైంది సార్? సీట్ లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు, నాకు మీరే న్యాయం జరిపించాలి, ధర్మాన్ని కాపాడండి. జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి. నా పేరు వాలేశ్వరరావు సార్. పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి. అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారేమో మెట్లు ఎక్కుతున్నారండి. చూసుకొని బావద్దు. సడన్ గా ఆయన నన్ను డాష్ కొట్టారు సార్. సార్ కొట్టారా? లేదు కొడితే అవన్నీ పట్టించుకుంటానేంటి.
పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్. తెరా పక్కకెళ్ళి చూస్తే జేబులో పర్సు లేదు, మెడలో చైన్ లేదు, తిరిగి చూస్తే ఈయన లేడు. అంటే ఈయన నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చైన్ జేబులో పర్సు కొట్టేశారు సార్. నేను కొట్టేయడం ఏంటి, నేను నీకు దొంగలా కనబడుతున్నా? త్వరైనా దొంగైనా దొరికేకే కదా సార్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి. కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి. నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి. నా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి, చూడండి సార్. ఓహో భలే పనినే, నీ వస్తువులు నాకాడ ఎందుకుంటాయి? కావాలంటే చూసుకోండి, చూపిస్తాను. చూసారా సార్, ఇవి నా వస్తువులే. కావాలంటే పర్స్ లో నా ఫోటో కూడా ఉండదు, చూడండి. అవును ఉందండి. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, వాట్ ఈస్ దిస్? యువర్ ఆనర్, ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి. అర్థమైంది అర్థమైంది. డాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు. అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు? భలే పనినే, ఇతనే పెట్టాడంటే. థ్యాంక్ యూ, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎస్ యూఆర్ కరెక్ట్, అవి మీ జేబులో ఇతనే పెట్టాడు. థ్యాంక్స్. క్షమించాలి యువర్ ఆనర్ సార్, కావాలనే నేను ఈ నాటకం ఆడించాను. పీపీ గారు ఒంటికంటుకున్న బట్టల్లోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు, ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా యువర్ ఆనర్? ఉంది కదా. ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేయడమైనది. భలే పనేనే. థాంక్స్ అండి, మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. ఇందులో మాదేమీ లేదమ్మా, నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా, ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు. కేసు అప్పగించింది తనే, ఎలా నెగ్గుకు రావాలో చెప్పింది తనేనమ్మా. అంతేకాదు అంజలి, నీకు జైల్లో తోడుగా ఉండడానికి, అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే. తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు. ఎవరు? పాండు. పాండు? నీ వీరాభిమాని పాండు. అదేంటండి ఆ కళ్ళకి కన్నీళ్ళు సూట్ అవ్వలేదండి? మీకెవరు లేరనుకుంటున్నారు కదూ, మేమంతా ఉన్నామండి, మీరు ధైర్యంగా ఉండండి. ఏమండి కేసు కూడా ఉఫ్ అని ఎగిరిపోతుంది. ఆ భగవాన్ గడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి. సీన్ లోకి రావణుడు వచ్చేవరకు రావణుడు, భీముడు వచ్చేవరకు కీచకుడు తెగరెచ్చిపోయారు. ఆ తర్వాత ఏమైంది? చచ్చిపోయారు. పాండు సీన్ లోకి వచ్చాడు కదా, ఆ భగవాన్ గడు సీను చిరిగిపోతుంది. ఏమండి మన మాటా చేత కొంచెం మాస్గా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి. పాండు, నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను. కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉండటం మంచిది కాదేమో. మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు. మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మా. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా, నిన్ను ఇన్ని కష్టాలు పెట్టిన ఆ దుర్మార్గులు దుమ్ము కొట్టుకుపోతారు, వాళ్ళ కాళ్ళు పడిపోతాయి. మాకంతా చెప్పాడమ్మా, నీకు ఇక్కడ ఏ నోటు రాదు. ఆంజనేయులు గారు అడ్డమైన వంకర్లో తిరుగుతుంటాడు, అడిగితే ఆసనాలు. మజ్జిగ తీసుకోమ్మా. థాంక్స్ అండి. ఇవిడ ఆంజనేయులు గారు మూడో భార్య, మొదటి ఇద్దరు పోయారు. ఆ విషయం ఇప్పుడు అంత అవసరమా? పోయారనని కానీ లేచిపోయారని లేదు కదా, చెప్పమంటా? మమ్మల్ని నీ తోబుట్టువులు అనుకోమ్మా. ఈవిడ ఆయన ఆవిడ కాదమ్మా, నేనే ఆవిడ భర్తనే. అది నిన్నటి వరకు, ఈ రోజు నుంచి నేనే మీ భార్యను. మీరేంటో ఇప్పుడే తెలిసింది. రంగు వెలిసిపోయింది, కొత్త కొట్టు కొనుక్కోండి. ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి, ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో. నా ఇల్లు మీ ఇల్లు కాదు, మీ ఇల్లు నా ఇల్లు కాదు, నా ఇల్లు నా ఇల్లే, మీ ఇల్లు మీ ఇల్లే, ఎందుకంటే నేను అద్ది ఇల్లు కాబట్టి. ఉండా సున్నుండా అందరిలా నేనుండా, నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో. నిన్ను సూర్యుడు ఒకవైపు, చుక్కలు 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 ఒకవైపు. అయినా నీకు అసలు బండే లేదు కదా, తలకి హెల్మెట్ ఎందుకురా? బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా? నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా? కొత్తగా చించిరా బక్కోడా. వీడికి హెల్మెట్ ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు. పాండు అటు చూడు. నమస్తే సార్. ఇక్కడ పాండు అంటే ఎవరు? మనమే. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా? అవును, ఇంకా ముందే వస్తారనుకున్నాను. ఏంటి ఇంత లేట్ గా వచ్చారు? ఇంతగా నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు? నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఎక్కడ? గాంధీనగర్ సార్. గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో దేయాల్సిందే. ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్దాం పదండి, లేట్ ఎందుకు?
రామా స్టేషన్ దాకా వెళ్ళొస్తాను, సాయంత్రానికి నాటుకోటి కూర్చోండి పెట్టవే. అలాగే. ఈడేట్రా సీరియస్ గా అరెస్ట్ చేద్దాం వస్తే సిల్లీగా కామెడీ చేస్తున్నాడు. లాకప్ లేసి లాటిల్ తిరగదీస్తే కామెడీ కాస్త ట్రాజెడీ అయిపోద్దండి. అంతేలే. పదండి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. బామగారు పాండు, నువ్వేం కంగారు పడకమ్మా. ఎందుకు సార్ అలా ఊగిపోతారు? ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండ ఏదో చేయట్లేదే. వాళ్ళేమో రొటీన్ గా గొడవలు చేయట్లేదే, వెరైటీ గా కామ్ గానే ఉన్నారు కదా సార్. వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఈ గుంపంతా? ఏం లేదు సార్, పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు. మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారో ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్, అంతే. పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి. అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్? మా పౌరోక్తుల సంఘంలోనూ పాండు మెంబరేనండి. ఆయన మా మెకానిక్ యూనియన్ లో కూడా మెంబరేనండి. నిన్నేదో గొడవ జరిగిందన్నారుగా, అప్పుడు పాండు మాతోనే ఉన్నాడండి. బహుశా మీకేదో తప్పుడు సమాచారం అందింటుంది. లేకపోతే మీరెందుకు పొరపడతారు సార్? అసలు ఈ సమాచారం మీకు ఎవరిచ్చారో కనుక్కొని అవసరమైతే సీఎం గారి దాకా వెళదామని వీళ్ళంతా వచ్చారు సార్. అంతేకాని దౌర్జన్యాన్ని మాత్రం కాదండి. అన్నట్ట ప్రెస్ వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారా? ఈ టీవీ, మా టీవీ, జెమిని టీవీ అందరూ వచ్చేస్తా ఉన్నారు. టీవీ నైన్ వాళ్ళు మాత్రం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్. ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి. ఒకవేళ వీళ్ళంతా అపార్థం చేసుకుని మీ పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూసెన్స్ చేశారనుకోండి, ఎంతైనా మాసి కదండి. సారీ పండు, ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసిండు. ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తాను పండు. రావచ్చు. సత్యనారా? రావుగా. నో డౌట్. ఏంటయ్యా చూస్తున్నారు సినిమా? ఇంకా ఎందుకయ్యా ఇక్కడ?